కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో నెల్లూరు నగరంలో శుక్రవారం నుంచి కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. నెల్లూరు నగరంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కోవిడ్ కేసులు పెరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వ్యాపారులతో సమావేశం నిర్వహించామని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు నిర్వహించుకునేలా నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. దీనికి వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా అంగీకరించినట్లు వివరించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. నెల్లూరు నగర ప్రజలందరికీ నమస్కారం. మనకి కరోనా సెకండ్ వేవ్ తగ్గి కేసెస్ అన్నీ కూడా మనం తగ్గుముఖం పట్టడం చూస్తున్నాం. బట్ మనకి మూడవ వేవ్ అంటే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దానికి కావాల్సినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది. టెస్టింగ్ కానీ వ్యాక్సినేషన్ కానీ థర్డ్ వేవ్ రాకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. బట్ అయినప్పటికీ కూడా మనము ప్రజల్లో మాస్క్ ధరించకపోవడము, లేకపోతే సోషల్ డిస్టెన్స్ ఫాలో అవ్వకపోవడము, హ్యాండ్ శానిటైజ్ చేసుకోకపోవడం అనేవి చూస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున మార్కెట్లలో అలాగే గ్రోసరీ షాప్స్లో ముఖ్యంగా ఈ కమర్షియల్ ఏరియాస్లో గుంపులు గుంపులుగా తిరగడం కూడా మనం చూస్తున్నాం. సో అర్బన్ ఏరియాస్ అనేవి యూజువల్గా కరోనాకి హాట్స్పాట్లాగా ఉంటాయి. సో మన నెల్లూరు నగరాన్ని చూసుకున్నట్లయితే సుమారు మన పాజిటివిటీ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో 2 నుంచి 2.5% ఉంటే మనకి 4 నుంచి 4.5% ఉంది. సో ఈ 4.5% అంటే ప్రతి 100 కేసులు టెస్ట్ చేసినప్పుడు మినిమం 4 నుంచి 4.5 కేసెస్ పాజిటివ్గా మనకి రిటర్న్ అవ్వడం చూస్తుంది. సో విచ్ ఈస్ నాట్ యాక్చువల్లీ సేఫ్. అంటే 4.5% పాజిటివిటీ రేట్ అనేది అంత మంచి సేఫ్ పాజిటివిటీ రేట్ కాదు. సో ఈ పాజిటివిటీ రేట్ని తగ్గిస్తే దాన్ని ఒకవేళ మనం 2 కానీ 2.5 కానీ మనం తెచ్చుకుంటే తప్పకుండా కూడా మనం థర్డ్ వేవ్ రాకుండా చూసుకోగలము. సో దీనికి చాలామంది అసోసియేషన్స్ తోటి ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క షాప్స్ని సాయంత్రం 6 గంటలకల్లా మూయడానికి ఒప్పుకున్నారు. సో వారు ఇంటర్నల్గా తీసుకున్నటువంటి డెసిషన్కి ప్రభుత్వం తరఫున అలాగే కార్పొరేషన్ తరఫున పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కంప్లీట్ సపోర్ట్ ఇస్తాం. సో సాయంత్రం 6 తర్వాత ప్రజలందరూ కూడా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీరు ఒకవేళ బయటికి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా, మార్నింగ్ టైమ్స్లో వచ్చినా కూడా మీరు మాస్క్ ధరించడము, సోషల్ డిస్టెన్స్ ఫాలో అవ్వడము, అలాగే హ్యాండ్ శానిటైజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా గుంపులు గుంపులుగా ఉన్నటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళొద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఈ కొత్తగా వస్తున్నటువంటి డెల్టా వేరియంట్ మన యొక్క ఆంధ్రానే కాకుండా, లేకపోతే దేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా చాలా చర్చనీయాంశంగా తయారైంది. దాని యొక్క స్ప్రెడ్ R0 వాల్యూ అంటాం, R0 వాల్యూ కానీ స్ప్రెడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో దాని నుంచి మనము అరికట్టుకోవాలి అంటే, మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే, థర్డ్ వేవ్ మన నగరం వెళ్లకుండా ఉండాలి అంటే ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని పాజిటివిటీ రేట్ 4.5% నుంచి 2.5% తీసుకుంటే యథావిధిగా మన యొక్క జీవనాన్ని కొనసాగించని చెప్పి వాళ్ళతో ఈరోజు మీటింగ్ పెట్టి చర్చించి 6 తర్వాత అన్ని క్లోజ్ చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు పోలీస్ సిబ్బంది నుంచి అలాగే కార్పొరేషన్ నుంచి కూడా అందిస్తున్నారు. ఈవినింగ్ 6 తర్వాత మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఉంటుంది, 6 o'clock నుంచి ఓపెన్ అవుతుంది. సో ఈవినింగ్ 6 వరకు కూడా అన్ని కార్యకలాపాలు అన్ని కూడా అన్ని వ్యాపారాలు కూడా అన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో 6 తర్వాత మనకి వాలంటరీగా వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్కి మా వైపు నుంచి సపోర్ట్ కూడా రేపు సాయంత్రం 6 గంటల నుంచి డెసిషన్ అమల్లో వస్తుంది. మనకి ఎప్పుడైతే పాజిటివిటీ రేట్ తగ్గుతుందో ఇమీడియట్లీ ఇదంతా కూడా మనం అంటే సార్ ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు మనకి ఎప్పుడైతే ఈ పాజిటివిటీ రేట్ 4 నుంచి 2.5% వస్తుందో, ఒకవేళ అది మనకి ఇమీడియట్ గా 3-4 డేస్ లో వస్తే ఇమీడియట్గా 3-4 డేస్ లో కూడా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో పాజిటివిటీ రేట్ తగ్గించడానికి ఈ డెసిషన్ తీసుకున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రశాంతమైన వాతావరణంలో నెల్లూరు సిటీ కృష్ణపట్నం పోర్టు 4 లైన్స్ రోడ్డుకు అతి సమీపంలో మాదిరాజగూడూరులో బీఆర్ రైతు టౌన్షిప్ నుడ అప్రూవ్డ్ లేఅవుట్ వెంటనే ఇల్లు నిర్మించుటకు అనువైన ఫ్లాట్స్, 100 అడుగులు 40 అడుగుల రోడ్స్, 80% బ్యాంక్ లోన్ సౌకర్యం కలిగిన లేఅవుట్, 100% డెవలప్మెంట్స్ తో అందుబాటు ధరలలో అందిస్తున్న సంస్థ ఆర్ఎస్ ఎస్టేట్స్, మాగుంట లేఅవుట్, ఎస్ఆర్కే స్కూల్ బ్యాక్ సైడ్, నెల్లూరు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.